అన్యాయం కదా ఇది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడానికి తప్పించి ఈ రకంగా బోర్డులు పెట్టి ఈ రకంగా అవుటంతకు పడిపోతే మా మీద కేసులు పెడితే ఇంకా అంత అన్యాయం ఇది. ఇంకా శుద్ధంగా బోర్డులు కట్టుకోండి, బాగా దిమ్మిలు కట్టుకోండి, ఇంకా పెద్ద పెద్దవి పెట్టుకోండి, కాకపోతే 50 అడుగులు పెట్టుకోండి. మాకేం అబ్జెక్షన్ లేదు. ఎవరు వద్దంటారు మీ బోర్డులు ఏమైనా వద్దంటారు? ఎవరు కార్యకర్తల పైన వేధింపులు మానేయండి అని అడుగుతా ఉన్నాను. దీన్ని బట్టి చూస్తే మీరు బోర్డులు పెట్టిండే విధానం చూస్తే దీని నాణ్యత ఎట్లుందో పనుల నాణ్యత అంతే ఉంటుంది కదా. కనీసం ఆ బోర్డు పెట్టే దాంట్లో ఆ నాణ్యత అనేది దాంట్లోనే ఒక శాసనసభ్యులు మంత్రులు వీళ్ళు మొత్తం ముఖ్యమైనటువంటి నాయకులు మొత్తం కూడా వచ్చి ఓపెన్ చేసే బోర్డును ఇంత నాణ్యత లేకుండా బోర్డులు పడేసిపోతే అసలు మీరు చేసే పనుల పైన ఇంకెంత మాత్రం ఉంటుంది, ఇంకెంత మాత్రం నాణ్యత ఉంటుంది అని అది ఆలోచించమంటున్నాను. నేను ప్రజలను ఆలోచించమంటున్నా, అందరినీ కూడా దాని గురించి ఆలోచించమంటాను. ఎందుకంటే నేను కొత్తగా చెప్పాల్సిన పని ఇది పాప చెప్తా ముందర గంగాధర్ రాజు రాజు గేపించు పైన పిల్లలు చేరినారు, చాలా సంతోషం. ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు మన గర్జన్ వాళ్ళు భాగాలున్నాయి. ఈరోజు మీరంతా కూడా రావడము చాలా బలమే వచ్చింది మనకి గ్రామంలో. అటు
కాపూర్ లో గాని హర్జన్ వాళ్ళ లో గాని రెండు చోట్ల బలం వచ్చింది. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఎవరైతే ఈ పిల్లలు ఈ రోజు మీరు యూత్ ఉన్నారో మీరు బాధ్యత తీసుకొని ముందర నిలబడండి. మీకు ఏదైనా అవసరం వచ్చినా కూడా నేరుగా నా దగ్గరికి రండి, నా వల్ల అయ్యే సహాయం 100% నేను చేసిస్తా మీకు. అవసరం వచ్చినా ధైర్యంగా రండి, ఎందుకంటే భవిష్యత్తు మీదే, పిల్లకాయలు మీదే భవిష్యత్తు. కాబట్టి మీరే ముందు ఉండాలా, మీరే నడపాలా, రాబోయే కాలంలో మీరే అన్ని కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం, ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరంలో ఏం కార్యక్రమాలు చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. రాష్ట్రమంతా కూడా ఎక్కువ సమయం నేను తీసుకోను. మన ముత్తుకూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 2-3 విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ముత్తుకూరు గ్రామ పంచాయతీకి ప్రాథమిక అవసరాలన్నీ కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఈరోజు 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం కనీసం ఈ గ్రామంలో నేను ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేశాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి నాయకులకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి వీధి లైట్లు కూడా బర్న్ అయితే వాటిని మార్చేదానికి కూడా యోగ్యత లేనటువంటి ప్రభుత్వం ఇది ఉందా అవునా కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎక్కడైనా గ్రామాలు లేకపోతే ఏదైనా పని జరగకపోతే తెలుగుదేశం ప్రభుత్వం పైన, అమర్నాథ్ రెడ్డి పైన మాట్లాడతారు. అధికారం ఉండి గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మండల ప్రెసిడెంట్ ఉన్నారు, జిల్లా పరిషత్ మెంబర్లు ఉన్నారు, ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. నాకు తెలియని కొత్త ఉద్యోగాలన్నీ కూడా కొత్తగా బండ్ల పైన వేసినారు, అవి అవుట్ ఎందుకు అవే రాలి పడిపోతా ఉన్నాయి. మళ్ళా బండ్లు పడిపోతే దాని మీద కూడా మళ్ళా కేసు పెట్టే పరిస్థితి ఉంది. నేను అదే జరిగింది అభినపల్లో. ఆ కార్యక్రమం దిగ్విజయ గారు అడుగుతా ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, ఈరోజు నెర్రిపల్లి రోడ్డు ఒకటి ఉదాహరణ తీసుకుందాం. అదేవిధంగా ముత్తుకూరు నుంచి రేకల్కుంట పైన అమరాస్పల్లి రోడ్డు కనెక్టివిటీ ఒక ఉదాహరణ తీసుకుందాం. అదేవిధంగా పోయపల్లికి సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించి ఉదాహరణ తీసుకుందాం. నెర్రిపల్లి రోడ్డు గత ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసి ప్రమాణంగా తారు రోడ్డు వేసి అందించాం. అదే సమయంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అటు పోలేపల్లికి ఇటు రేకల్కుంట రోడ్డు రెండు కూడా శాంక్షన్ అయ్యండి, రెండు శాంక్షన్ కాపీలు ఉన్నాయి. అప్పుడు చేసినటువంటి పనులు, అప్పుడే మట్టి పనులు కూడా చేశాం, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అప్పుడే జరిగింది, పనులు మొదలు పెట్టాం. ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం కనీసం ఆ పనులు చేయకపోతే పోనీ కానీ ఎవరైనా గ్రామం లేకపోయి ఎందుకయ్యా మా రోడ్డు పని నువ్వు చేయలేదంటే అమర్నాథ్ రెడ్డి అడ్డమొస్తా ఉన్నాడు అంటారు. ఇన్ని రోజులు మేము చేసినప్పుడు శాంక్షన్ అయి పనులు అప్పచెప్పి నీకు అప్పచెప్పినప్పుడు దాన్ని పని చేపించే దానిపైన కూడా మీకు దృష్టి లేదని అడుగుతా ఉన్నా. లోడే తెలుసు, ఏదైనా దొరికితే విగ్రహాలు ఎత్తుకొని రాత్రికి రాత్రి వెళ్ళిపోయే తెలుసు. కథమ్మ భయపడిపోయి రాత్రికి రాత్రి కర్ణాటక నుంచి నీళ్లు వచ్చినాయి ఏం రాలా.
కోనేపల్లి రోడ్ చేసే దాంట్లో మాత్రం చిత్తశుద్ధి లేదు మీకు. మనం అమౌంట్ తినేసినామంట. లేదు అనుకుంటాం. ఎట్ల తినేసేది? బిల్ చేసుకోమను. ఇదేమన్నా బిస్కెటా కేకా? పోయి అనిల్ కేక్ ఇవ్వ, బిస్కెట్ ఇవ్వాలి, గబాన్ ఎత్తుకొని తినేసేదానికి, రోడ్లు తినేసేదానికి అవుతుందా? ఎవడైనా చెప్పేదానికన్నా బుద్ధుండతో కనీసం అర్థం చేసుకోరా. బెదిరిస్తా ఉన్నారు. ఈ మూడు నెలలే టైం అయిపోయింది, ఇంక కొత్త పోయింది, ఇంకొక నాలుగైదు నెలలు ఉంది. ఈ నాలుగు నెలలు కూడా ప్రజలు ఏదంటే అది చెప్తే వింటారని అనుకుంటా ఉన్నారు. అది వాళ్ళ అవివేకం. ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది ఎవడి మీద ఏం చెప్తే నడుస్తుంది. అమర్నాథ్ రెడ్డి పైన, రామకృష్ణారెడ్డి పైన, వాళ్ళ కుటుంబం పైన 50 సంవత్సరాలుగా చూసిన ప్రజలు ఉన్నారు. చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, గ్రామాల్లో పెద్దోళ్ళు ఉన్నారు. ఎవడు తినేసేది? ఇన్నేళ్ళ నుంచి తినేసిన రాజకీయం చేసినాడు కాదు. 50 సంవత్సరాలుగా మేమే వస్తా ఉన్నాం. మేము వస్తే ప్రతిసారి మా నాయనకు 3, 4, 5 వచ్చినాయి, నాకు 4, 5 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా కొత్తోడు ఒకటి వచ్చినాడు. వాళ్ళు ఎంత చెప్పు ఉంటారో, ఎప్పుడు కొత్తోడో తెలియదు. ఎంతమంది వచ్చినారు, ఎంతమంది పోయినారు ఈ 40 సంవత్సరాలుగా? మీకు లెక్క తెలిసిన గుర్తుందా పోనీ? ఈ 45 ఏళ్ళుగా మేమే వస్తా ఉన్నాం కదా. మన ఆయన అయిపోతే నేనే వస్తా ఉండ, నేనే సమాధానం చెప్తా ఉండా. మళ్ళా నేనే వస్తా సమాధానం చెప్తా. నీకు ధైర్యం ఉందా? నేనే సమాధానం చెప్పగలుగుతా. ఈ విధంగా నీకు ఇష్టం వచ్చినట్లు ఎవరి పైన అంటే వాళ్ళ పైన ఏదంటే అది మాట్లాడి, చంద్రబాబు లాంటి వ్యక్తి 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించినాడు. 73 సంవత్సరాల వయసు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అటువంటి ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టి మానసిక ఆనందం చెందుతా ఉన్నారు. నేను లండన్ లో ఉన్నప్పుడు ఎత్తినారంటే ఏం తెచ్చేది? ముఖ్యమంత్రి మాట్లాడేవి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఇట్లా మాటలు మాట్లాడితే కరుణాది. అంత వయసుండే వ్యక్తి, వాళ్ళ తండ్రి వయసుండే వ్యక్తిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టింది కాక, సమస్యలతో జైల్లో ఆరోగ్య సమస్యలుండి ఇబ్బందులు పడతా ఉంటే, ఇబ్బందులు పడి రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా ఎక్కడ చూసినా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఆయన ఎత్తినారు అని హేళనగా మాట్లాడినప్పుడే వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉంటారు. మన ఆయన్ని చూసినారు, నన్ను చూసినారు. మేము ఎప్పుడు తప్పుడు పని చేయలా? ఏడ కేసులు పెట్టుకొని ఏడ ఎవరు మా మీద ఇన్నేళ్ళుగా కేసులు పెట్టలే. మేము ఎవరి మీద పెట్టాలే? ఎంతో మంది ఈ ఊర్లో మాకు కాంగ్రెస్ అప్పుడు పనిచేసిన వాళ్ళు లేరా? ఇంకా బలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నున్న పెద్దన్న వీళ్ళందరూ ఎంత బలమైనటువంటి నాయకులు. ఆ రోజు వాళ్ళతో మనం ఇంటికి పోయి కాఫీ తాగి మళ్ళీ నా ఎలక్షన్ మేము పోతా ఉంటే, పెద్దన్న వాళ్ళ పార్టీకి పెద్దన్న వాళ్ళు పోతా ఉంటే, మన ఆయన వచ్చినా వాళ్ళ ఇంటికి కూర్చుంటా ఉంటే, వాళ్ళు ఏదో కాఫీ ఇస్తే తాగేసి మా పని మేము చేసుకుంటాం. అట్లా కదా మనం రాజకీయాలు చేసినాం ఇన్ని సంవత్సరాలుగా. ఈ రోజు ఏ రకంగా చేస్తా ఉన్నారు? అంగళంలో చంద్రబాబు నాయుడు దారిలో వస్తా ఉన్నాడని పార్టీ కోసం మేలు ఆయన ముందర నడిచిపోయిన దానికి 2 3 నాడు సభల కేసులు పెట్టి 2.5 నెలలు ఇంట్లో భార్య బిడ్డలు లేకుండా ఏం పనులు లేకుండా దేశాన్ని పంపించినాడు. దానికి కూడా మాట్లాడతారు. ఆయన లండన్కి వెళ్ళిపోయినాడంట, కేసు పెట్టేస్తే వెళ్ళిపోతాడంట. లండన్కి వెళ్ళిపోయిందో, నా పాస్పోర్ట్ కూడా మేముండ పోసుకుంటే, దాన్ని కూడా మేముండ పోసుకుంటే నా మీద కేసులు ఉంటాయి. లేకపోతే కనీసం నా కొడుకునన్నా చూడకపోద్దు. మీరు పుణ్యమా, నేను ఎప్పుడు పోయేదిలే, నాకు ఇక్కడ సమయం లేదు, పోవడానికి అవకాశం లేదు. అట్లా నా జగన్మోహన్ రెడ్డి పుణ్యమ పోరే నా కొడుకు దగ్గర కన్నా పోయించడానికి చెప్పుకుంది. అది కూడా మీ నోట్లో వేసుకుంటారు కదా అని అడుగుతా ఉండాలి. ఇంత అన్యాయంగా దిగజారి మాటలు మాట్లాడితే వాళ్ళ కనీసం జ్ఞానం ఉండి మాట్లాడతారా? అసలు ఊర్లో ఏమైనా నేను పని చేయాలనే ఉద్దేశాలు మీకు ఉన్నాయా? ఏ గ్రామం పోయినా ఎంతసేపు ఉన్నా ఎవడి మీద ఎవరి మీద బురద చల్లే కార్యక్రమం తప్పించి గురు మీద దాని కింద ఉండేదేమో తెలియదంట. అట్లా వీళ్ళ కింద ఎంత కప్పుందో తెలుసుకోకుండా అందరి మీద చల్లతా ఉంటే వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోమంటా ఉన్నా. ఏం పనులు చేసినారు ఈ రోజు గ్రామాల్లో రేపు వచ్చి ఓట్లు అడుగుతారని అంటా ఉండ. నేను అందుకే చెప్తా ఉండేది, ఇట్లా తప్పుడు మాటలు, ఎక్కడైనా తప్పుడు సమాచారం గ్రామాల్లో ఇదే రకంగా కానీ మాట్లాడుకుంటా పోతే ఎలక్షన్లకు ముందు కేసులు పెడతారేమో అని భయపడేటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ మీద పెట్టినారు, చంద్రబాబు నాయుడు మీద పెట్టినారు. మన వాళ్ళు ఏం చేస్తారో, కార్డు పీకేస్తాడో, పెన్షన్ పీకేస్తాడో, ఇల్లు రానియడేమో, ఆస్తి పీకేస్తాడో, మన పట్టాలు తగరారు చేస్తాడో, వ్యాపారాలు తగరారు చేస్తాడో అని భయపడతా ఉన్నారు. 3 4 నెలల తర్వాత వస్తే ఊర్లేకే అప్పుడు చెప్తారు మా అక్క చెల్లెళ్ళు ఇల్లు తిరిగేట్టు ఊళ్ళెట్లు చెప్తారో ఆ రోజు తెలుస్తుంది నాయన మీకు అడుగుతా ఉంటా. ఇప్పుడు తెలియదు మీకు.
సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు, అవన్నీ మాసిపోవాలని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని అన్ని మాఫీ చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయాలని, సుభిక్షంగా జరగాలని. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము ఆల్రెడీ 4.5 సంవత్సరంలో ఒక ఛాన్స్ అని ఇచ్చి 4.5 సంవత్సరంలో మనం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం ఈ రాష్ట్రము.
అది కాకుండా చంద్రబాబు నాయుడు మళ్ళా వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని అదే విధంగా ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ టౌన్ లో ఉన్న కుటుంబ సభ్యులందరూ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ వచ్చి ఈ రోజు మన గంగరాయకి 106 బిందిగలతో సారీ 108 బిందిగలతో అభిషేకం చేస్తున్నాము. అవన్నీ కడిగిపోవాలని ఆయన పైన ఆయన చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి అన్ని కేసులు గాని అన్ని గాని మాఫీ అయిపోవాలని ఆయన కడిగిన ముత్యంగా బయట రావాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారిని గంగమ్మ తల్లిని కోరుకుంటున్నాము, పూజిస్తున్నాము. అదేవిధంగా గంగరాయ ఇక్కడ 108 కలశాలతో అభిషేకం చేస్తున్నాము. కోరుకుంటున్నాను అమర్నాథ్ రెడ్డి కూడా ఆయన పైన కేసులు కదా, అదే మా నాయకుల పైన అంగళ్ళ కేసు కానీ ఏ ఆర్మ్స్ కేసు పెట్టారో అమర్నాథ్ రెడ్డి పైన ఆ కేసులన్నీ ఇక్కడ పొంగునూరు కేసులు కానీ అన్నింటిలో కూడా ఆయన కూడా కడిగిన ముత్యంలా బయట రావాలని మళ్ళా ఆయన సేవలు ఈ యొక్క పలమనేరు కాన్స్టిట్యున్సీకి జరగాలని ఆయన యొక్క సేవలు గుర్తించి ప్రజలందరూ మళ్ళా తన రాబోయే ఈ 2024లో వచ్చినటువంటి ఎలక్షన్ లో తప్పకుండా ఆయన్ని గెలిపించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు హెడ్ క్వార్టర్ అయిన పలమనేరు పట్టణంలో మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆదయ నిశానుసారం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులను మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన బనాయించిన అక్రమ కేసులను ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈరోజు సుమారు 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎటువంటి ఆధారం లేకుండా నిష్పక్షపాతంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది కుట్రపూరితంగా. అందుకుగాను ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ గ్రామ దేవత అయినటువంటి అమ్మలు గారినమ్మ ముగ్గురమ్మల మూలపొట్టమ్మ ఈ శ్రీ తిరుపతి గంగమ్మ తల్లిని మేమంతా 108 కలశాల బిందులతో నీళ్లు ఆ అమ్మకి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు చేసి ఈ రోజు హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ ఫైబర్ నెట్ కేసు కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఆధారాలైన కేసులంతా తుడిచిపెట్టుకుపోవాలని ఆయన నిర్దోషిగా కడిగిన ముత్యంలా ఆయుర ఆరోగ్యాలతో ఆయన జైలు నుంచి బయటకు రావాలని మేము ప్రతి ఒక్కరూ పలమనేరు పట్టణ నాయకులు సీనియర్ నాయకులు పెద్దలు ఆర్వి బాలాజన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆ గంగమ్మ తల్లి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఆయన వస్తారని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆయన అధికారం చేపడతారని మనస్ఫూర్తిగా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు కూడా గెలిచి మంత్రి పదవి చేపడతారని వాళ్ళకంతా శుభం కలగాలని ఆ దేవుల కన్నా దేవుల అమ్మలు కన్నా అమ్మను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మొక్కులు చెల్లించాలని తీర్చాలని కూడా సవినీయంగా తెలియజేసుకుంటాం. జై హింద్, జై హింద్.
చంద్రబాబు నాయుడు పైన ఉండే తప్పులన్నీ బనాయించి తప్పుడు కేసులంతా బనాయించి ఆయన జైల్లో పెట్టిండారు. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు. అందుకనేసి మేము గంగమ్మ గుళ్ళో అభిషేకాలు చేపించి 108 బిందిగలు నీళ్లు పోసి ఆయన్ని మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా బయట వస్తాడు రావాలని కూడా మన పొలం నేరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు కారణంగా ఈ రోజు సుప్రీంకోర్టులో గాని అదేవిధంగా హైకోర్టులో గాని వాయిదా ఉంది. ఈ యొక్క వాయిదాలో మా యొక్క నాయకుడు మచ్చలేని రాజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రోజు తీర్పు మంచిగా రావాలనేసి ఈ రోజు క్వాష్ పిటిషన్ ని హైకోర్టు సుప్రీంకోర్టులో కొట్టేయాల విధంగా ఈ రోజు అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు మా అమ్మవారు మా యొక్క కోరికను ఖచ్చితంగా తీరుస్తారనేసి కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు రావడము తథ్యమనేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న. లోకేష్ బాబు గారి మీద ఉండే కేసులన్నీ ఎత్తేయాలనేసి కోరుకుంటున్నాము. అతని ఆరోగ్యాలు బాగలేదు. మీరు కూడా అర్థం చేసుకుని ఆ యొక్క వయసు కన్నా తగ్గించి మన మీరు చేయాలా. ఆ యొక్క ఏం తప్పు చేస్తున్నాడనేసి ఆ యొక్క మీద అన్ని కేసులు పెట్టినారు. మీకు ఒక తప్పన్నా దొరికిందా మీ చేతికి అనేసి మీరు రాజకీయం కుట్ర పెట్టుకుని ఆ యొక్క మీద నిందేసి లోపల పెట్టినారు. అది ఎప్పటికీ చెదిరిపోతుంది కానీ అది నిలువదు. మీరే మళ్ళీ ఓడిపోతారు. ఎందుకు ఇంత మాత్రానికి అతన్ని లోపల పెట్టి హింసిస్తున్నారు? మేము అందరూ దేవుల మీద అందరు దేవతలకి మేము ముస్లింస్ ఉన్నా తెలుగోళ్ళు ఉన్నా అందరు క్రిస్టియన్స్ ఉన్నా అందరూ కలిసి అతన్ని కాపాడాలనేసి దేవుణ్ణి కోరుకుంటున్నాము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు 69 అరెస్ట్ చేసి ఆయనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పలమేర పట్టణంలో మాజీ మంత్రి వరలు ఎన్ని అమరనాయుడు ఆధ్వర్యంలో ఇక 108 చంద్రబాబు నాయుడు జరిగిన సిని మొత్తం పోయి నీటిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం జై అమరన్న. బాబు గారు క్షేమంగా లైవ్ పోతామంది సీజన్